Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సినీ గ్లామర్ ఓట్లు రాల్చడం లేదా? అన్ని రాష్ట్రాల్లోనూ తేలిన నిజమిదే. సినిమా వారికి రాజకీయాలు అంత సులువు కాదని, ఒకప్పుడేమో కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమాత్రం లేవని మరోసారి తేట తెల్లమైంది. ఇప్పటికే ఉన్న పార్టీల్లో చేరి నిలబడడం సంగతేమో కానీ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లడం మరింత కష్టమైన పని అని తేలిపోయింది. తమిళనాడు స్టార్ హీరోల్లో ఒకరైన కమల్ హాసన్ 3 ఏళ్ల క్రితం మక్కల్ నీదిమయ్యం పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2019 ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. కానీ అప్పుడు ఇప్పుడు కూడా ప్రజల ఓట్లు సాధించడంలో విఫలమయ్యారు. సాక్షాత్తు కమల్ కూడా కోయంబత్తూరు దక్షిణాది నుంచి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపారు. తెలుగు అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి 2008లోనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. వైఎస్ చంద్రబాబు వంటి ఉద్దండల మధ్యలో పార్టీ పెట్టి పెద్ద సాహసమే చేశారు. అయితే 2009 ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు 17% ఓట్లు సాధించారు. స్వయంగా చిరంజీవి పాలకులలో ఓడిపోయి తిరుపతిలో గెలిచి గట్టెక్కారు. చిరంజీవి సాధించిన ఫలితాలపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ పూర్తిగా ఓడిపోవడంతో చిరంజీవి చాలా బెటర్, 18 సీట్లు సాధించారు అంటున్నారు. ఇక హీరో రజనీకాంత్ పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆరోగ్యం బాగోలేదని వెనుకడుగేశారు. తన పర్సనల్ సర్వే ప్రకారమే రజని వెనుకడుగు వేశారనే వాదన లేకపోలేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయితే అసలు పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్ తరఫున ఓసారి పోటీ చేసి మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. తెలుగులో చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించారు. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆయన ట్వీట్లతోనే పార్టీని 5 ఏళ్లు నడిపించి 2019లో ఏపీలో పోటీ చేశారు. అయితే అనూహ్యంగా స్వయంగా పవనే తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోగా పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. కర్ణాటకలో హీరో ఉపేంద్ర కూడా పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లలేదు. తమిళనాడులో విజయకాంత్ పార్టీ పెట్టి తొలిసారి తానొక్కరే గెలిచారు. మళ్ళీ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇలా ప్రస్తుత రాజకీయ వాతావరణంలో సినీ నటులకున్న సినీ ఇమేజ్ రాజకీయాల్లో ఉండడం లేదనే చెప్పాలి.